हाय फ्रेंड्स अंदर की नमस्कार मन सोमवार कदा ईश्वर पूजेकू आड़ीमास फस्ट सोमवार आड़ीमास चाल मंद की तरी चुटर का ओनली पेलिमात्र चयकदन एंकं गलटी పెన్నెలు చేయరని ముందు పెద్దల కాలం ఇంకా అది సాంప్రదాయం అట్లా వచ్చిందన్నమాట కానీ పూజలు రతాలు వాటికి చాలా మంచిదన్నమాట మనము శివునికి ఇట్లా నాగ పడుగుండే శివుని ఎత్తుకొని ఈ రోజు మనము ఈవినింగ్ పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇట్లా నాగ పడుగు ఇట్లా శేష ఉండే శివలింగం ఎత్తుకొని పట్టిక శివలింగం కన్నా ఈ రోజు ఈ శివలింగం ఇంపార్టెంట్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఈ శివలింగము ఇలాంటి శివలింగానికి మనము గుళ్ళో కూడా అభిషేకం చేసింటే ఈ రోజు చాలా మంచిది కాకపోతే ఇంట్లో చేసుకుంటాం మనం ఈ రోజు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పట్టిక పుష్పములతో అభిషేకం సమర్పణమే ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नागम तल्लायन मह ई शिवलिंगानिकि ई रोज अभिषेकं चेसे दानिवल्ल जातकंलो नाग दोषं उंटे तग्गुतुंदि फ्रेंड्स पूर्तिगा पोकपोयिना कोंचेमैना तग्गुतुंदि अन्नमाट चूसे वाळ्ळकि कूडा तग्गुतुंदि फ्रेंड्स चूडंडि एवरिकैना नाग दोषं उंटे मन आडियंस लो ओम नमः शिवाय పట్టిక పుష్పములతో అభిషేకం సమర్పణమి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అభిషేకం చేసుకున్నాం కదా ఇంకా దేవుని క్లీన్ చేసుకొని పూజ చేసుకుందాము ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇలా శేషం ఉండే నాగుని ఎత్తుకోవాలన్నమాట ఈరోజు ఏమి ఇంపార్టెంట్ చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మీకు ఈ పుష్పము చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇది మన శివయ్య శివతాండం వేసేటప్పుడు ఆయన ఇంకా ఒక చుక్క చెమట కింద పడి ఈ పుష్పము చెట్టు మొలుస్తుందన్నమాట పూర్వకాలంలో ఈ చెట్టు చాలా విశేషం ఇది చాలా టిప్పనికి వస్తుంది ఎప్పుడైనా చెప్తానులే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పుష్పం గురించి మాత్రం చెప్తాను ఈ పుష్పాన్ని ఒక్క పుష్పం తెచ్చి మనము ఈశ్వరుని గుళ్ళో ఐవర్ చేత ఇచ్చి మన పేట్లో అర్చన చేపిస్తే ఈరోజు నాగ దోషం ఉండే వాళ్ళకి తగ్గుతుందన్నమాట చాలా ఈజీ పరిహారము లేకుంటే మన ఇంట్లోనే ఇట్లా నాగు పడుగుండే శివలింగం ఉంటే ఆ శివలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసి పూజ చేసుకొని ఈ పువ్వు ఒక్క పువ్వు ఎక్కడైనా దొరికితే ఒక్క పువ్వు తెచ్చి పెట్టుకునేసారు ఇది మా ఇంటి దగ్గర ఉందన్నమాట మా ఇక్కడ కాదు మా అత్తగారి ఊర్లో మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి ఈ చెట్లు అక్కడ తెప్పించినాను ఫ్రెండ్స్ నేను ఓకే చూసినారు కదా ఈ చెట్టు చూస్తే కానీ ఈ పుష్పం చూస్తే కానీ ఎవరైనా గుర్తుపడతారు తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ పుష్పాన్ని ఇలాంటి మంచి రోజు ఏదైనా వచ్చినప్పుడు ముందుగా చూసుకొని పంచాంగంలో కానీ ఆయువర్ని అడిగి నాగ దోషం ఉండేవాళ్ళు భగవంతునికి అర్పించండి ఇంకా పూలు పెట్టేస్తే తిరుగుతాం ఇవి అవడంబరం వృక్షం పత్రి తెలుసు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ అవడంబరం వృక్షం పత్రి తెచ్చి ఈ పత్రిలో నెయ్యి ఒత్తులేసి మనము మట్టి దీపంలో కింద మట్టి ఏదైనా పెట్టుకొని పైన నెయ్యి ఒత్తులేసి దీపంతో శివయ్యకి నాగం తల్లికి హారతిచ్చుకోవాలన్నమాట పుష్పాలు వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ మిల్లా ఇంకా ఏమైనా పుష్పాలు పెట్టుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి బిల్వదళం ఇలా మూడు ఉంటేనే పెట్టాలన్నమాట మా అబ్బాయి తెచ్చిచ్చిన రెండు పత్రిలో ఒక పత్రిలో ఒక ఆకు విడిపోయిందన్నమాట అందుకే ఇది ఈరోజు ఒకటే మేము దేవునికి అర్పించిపోతాను ఓకే ఫ్రెండ్స్ ఇది బిల్వదళం కాయ ఇది చూపించినాను కదా బిల్వదళంలో వచ్చే పత్రి ఇది కాయ ఈ కాయ ఎందుకు పనికొస్తుందంటే ఎవరైనా చాలా రోజులుగా కన్సీవ్ కాకుండా ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి ఈ కాయ పనికొస్తుంది అన్నమాట దీన్ని నెలకు ఒకసారి మనం ఋతుస్రావం అయినప్పుడు ఇది బాగా ఎండబెట్టుకొని దీని లోపల ఉండే గుజ్జుని పౌడర్ చేసుకొని పెట్టుకొని ఒక స్పూన్ తింటేసాలన్నమాట ఫస్ట్ రోజు తలస్నానం చేసుకొని ఒకే ఒక స్పూను మన కడుపుకి పోవాలన్నమాట అలా మూడు నెలలు చేసినామంటే
ఎవరికైనా చాండ్ రోజుల నుంచి పిల్లలు కలగకుండా ఉండే వాళ్ళకి పిల్లలు కలుగుతారంట ఫ్రెండ్స్. ఇది మా గురువు గారు చెప్పినాడు. ఇది మా పాపకి ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి పిల్లలు కలగలేదు. మేము పరిహారం ఇచ్చినాం కానీ వాళ్ళు చాలా దూరంలో ఉండే పరిహారం చేసినారో లేదో తెలీదు. ఇప్పుడు మేము దగ్గరుండి పోయి చేయాలంటే చాలా కష్టం, వాళ్ళు చాలా దూరంలో ఉండరు. ఇప్పుడు నేను ఈ కాయం పూజలో పెట్టి ఆ పాపకి ఇచ్చి పంపించాలి, అందుకే పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. అందరూ ఆశీర్వదించండి ఆ పాపకు తొందరగా పిల్లలు కలగాలని. ఓకే, ఇప్పుడు మనం పూజ చేసుకునేద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాగం తల్లాయన్ మహా పసుపు సమర్పణామి. ఓం నాగం తల్లాయన్ మహా కుంకం సమర్పణామి. ఓం నమః శివాయ కుంకం సమర్పణామి. ఓం నమః శివాయ. అత్తి ఒత్తులు చూసినారు కదా ఫ్రెండ్స్, ఆ రోజు అత్తి ఒత్తుల్ని ఈరోజు పువ్వు ఒత్తులుగా చేసుకొని మనము ఈ ఔడంబరం వృక్షం ఆకుల పైన నెయ్యి ఒత్తులు వెలిగించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దేవునికి పుష్పాలు పెడతాము. పార్వతీమాతాయ నమః, శివాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గం గణపతాయ నమః, ఓం శివ పార్వతులార, ఓం కుమారస్వామాయ నమః, ఓం నాగం తల్లాయ నమః. పుష్పాల సమర్పణ. ఓం నమః శివాయ నందివర్ధనం పుష్పాల సమర్పణ. ఓం నమః శివ రోజా పుష్పాల సమర్పణ. ఓం నమః శివాయ. ఈ పుష్పం చెట్టు రేపు ఈ వారంలో ఈ వీక్లో నేను మా గురువుగారు వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా గురువుగారు వాళ్ళ వైఫ్ అడిగినారు. మా గురువుగారు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని ఒక గురువుని మీకు మొన్నటికి పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కస్తూరి పుష్పం సమర్పణామి. ఓం నమః శివాయ జటాజయ పుష్పం సమర్పణామి. ఓం నమః శివాయ జటాజయ పత్రి సమర్పణామి. ఓం నమః శివాయ పుష్పాల సమర్పణామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ శంఖ పుష్పాల సమర్పణ. ఇప్పుడు మనం ఈ పుష్పం పెట్టుకొని హారతి ఇచ్చుకునేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ పుష్పం అర్పిస్తాను భగవంతునికి చూడండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మీకు. ఓం నమః శివ ఉమ్మిత్తు పుష్పం, ఈ పుష్పం పేరు ఉమ్మిత్తు పుష్పం. ఓం నమః శివాయ మీకు ఉమ్మిత్తు పుష్పం సమర్పణామి. ఓం నమః శివాయ మీకు బిల్వతలం సమర్పణామి. ఓం నమః శివ. ఆర్తిచ్చుకున్నాం ఫ్రెండ్స్. నెయ్యి ఒత్తులు ఇలా రెండు నెయ్యి ఒత్తులు నెయ్యి జ్యోతులతో మనం దీపం ఇప్పుడు ఆర్తిచ్చుకోవాలన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూసినారు కదా ఫ్రెండ్స్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శౌడంబరం వృక్షం పత్రలతో మీకు నెయ్యొత్తులు హారతి సమర్పణామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా జాతకంలో ఉండే నాగదోషం తగ్గించు స్వామి. ఓం నాగం తల్లాయ నమః, ఓం నాగం తల్లాయ నమః. ఓం నమః శివాయ. ధూపం ఇస్తాను ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ధూపం సమర్పణ. ఓం నమః శివాయ ధూపం సమర్పణామి. ఓం నమః శివాయ ధూపం సమర్పణ. ఇప్పుడు మనము చంద్రమౌళేశ్వరి స్వామి అష్టకం ఉంటుంది, అది చదువుకుంటే చాలా మంచిది. చంద్రుని పైన ఎంత అందంగా కనిపిస్తాడు కదా, చంద్రుని పై శివుని పైన చందమామ ఎంత అందంగా కనిపిస్తారు కదా. ఇప్పుడు మనం చంద్రమౌళేశ్వరి అష్టకం చదువుకుందాం. ఓం చంద్రశేఖర 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 పాహిమాం. ఓం చంద్రశేఖర 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 కృపాకరం. పెద్ద పాట పాడాలంటే లేట్ అవుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ మొత్తం పాట పాడేట్టు చూపిస్తానులే. ఇప్పుడు మేము ఇంకా అచ్చం చేయాలి అంతా చేయాలో బాయ్ చూపిస్తాను ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం, అందరూ బాయ్, అందరూ హ్యాపీగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి, అందరూ జాగ్రత్త వహించండి, అందరూ భగవంతుని బాగా ప్రార్థించండి. బాయ్ ఫ్రెండ్స్.